శుభంబియాదు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటే, కుంభరాశి వారికి చూస్తే మనకు తృతీయంలో కుజుడు, ఆరో ఇంట్లో రాహు కనిపిస్తున్నాడు. కుంభరాశి మీద చూసుకునేసరికి మనకు రాజ్యంలో గురుడు కనబడుతున్నాడు, లాభంలో ఇక్కడ శని, వ్యయంలో రవి ప్లస్ కేతు కనిపిస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే, మూడో ఇంట్లో కుజుడు ఉండడం ఒక విశేషము, ఆరో ఇంట్లో రాహు ఉండడం కూడా ఒక విశేష స్థితి అని చెప్పాలన్నమాట. మోర్ డైనమిక్, మోర్ సక్సెస్, ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవడానికి రాహు ఆరో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఏమాత్రం మనం భయపడక్కర్లేదు. అదేవిధంగా చూసుకుంటే రాజ్యంలో మనకు గురుడు ఉన్నాడు కాబట్టి ఉద్యోగం చేసేవాళ్ళందరికీ స్థిరమైన ఉద్యోగం, స్థిరత్వము, ఉద్యోగంలో ప్రమోషన్స్, డెవలప్మెంట్స్ ఇవన్నీ తీసుకురావడానికి రాహు బాగానే ఉన్నాడు. లాభంలో శని కూర్చున్నాడు కాబట్టి ఎంతో కొంత లాభాన్ని ఇస్తాడు, చేసే పనుల్లో లాభం కనబడుతుంది. కానీ లాభం కంటే ఖర్చు పెట్టే స్థలంలో కొంచెం రవికేతులు ఉన్నారు కాబట్టి విపరీతమైన ఖర్చు చూపిస్తాడు. అంటే ఇక్కడ ఏంటంటే, ధైర్యం, సాహసే లక్ష్మి అనుకుని ముందుకు వెళ్ళగలిగితే మోర్ సక్సెస్ఫుల్ ముందుకు వెళ్ళి అన్ని పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆరో ఇంట్లో ఉన్న రావు రెండు వలన 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే శుభాన్ని సూచిస్తాయి కాబట్టి కొంత పీడనం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో దాన్ని అధిగమించి యోగాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఏదో పెద్దది జరగాలి, చిరదానంతో దాన్ని బయట తీసుకెళ్ళి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేటప్పుడు, అది మాత్రం వాడు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత చూసుకునేటప్పటికి గురుడు రాజ్యంలో ఉన్నాడు కాబట్టి తన రాజ్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. లాభంలో చూస్తే మనకు శని యోగం ఇస్తున్నాడు, ఖర్చు మాత్రం విపరీతంగా ఉంటుంది కాబట్టి ఖర్చు చేయిస్తాడనమాట. సో ఇది వ్యాపారం అనుకోండి, వ్యవహారం అనుకోండి, లేదా ఇండివిజువల్ అనుకోండి, పర్సనల్ లైఫ్ అనుకోండి, ఏదైనప్పటికీ ఇవన్నీ ఇలాగే జరుగుతాయి, అందులో మాత్రం మార్పు జరిగే అవకాశం లేదు. ఎటు వచ్చి ఇంకొకటి ఏంటంటే, సంకట విమోచన జరగడానికి ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. దీంతోపాటు మనసు ప్రశాంతంగా ఉండడానికి చండీ మంత్రం కూడా సాధన చేయండి. ఈ రెండింటి వల్ల కొంత మానసిక ఒత్తిడి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఈ రాహు యొక్క మార్పు ఏదైతే ఉందో, మార్చి 7వ తారీఖు జరుగుతుందండి, ఆ మార్చి 7 తర్వాత మిథునంలోకి మారిన తర్వాత వీళ్ళ స్థిరంగా వీళ్ళ ఆరోగ్యం ఉండడము, తర్వాత రాజమార్గంలో రాజ్యోగం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వైభవ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అందులో కూడా సక్సెస్ఫుల్ అయ్యి రాజమార్గంలో రాజ్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.